చాలా గర్వంగా ఉంది తెలుగు వారందరికీ మిమ్మల్ని వాళ్ళు ఇక్కడ తీసుకొని చూడటం. సైమాలో మీరు పార్టిసిపేట్ చేయటం ఎలా ఉంది? అస్ అఫ్ కోర్స్ మీరు ఆస్కార్ రేంజ్కి వెళ్ళిపోయారు, సో ఈ అవార్డు అందుకోవడం మీకు ఎట్లా ఉంది? ఏ రేంజ్కి వెళ్ళినా కూడా మనం ఎంత రచ్చ గెలిచినా ఇంట గెలవడం అన్నది గొప్ప విషయం, అది ఆనందంగా అనిపిస్తుంది. సైమా అవార్డు తీసుకోవడం ఎప్పుడు కూడా నాకు చాలా ఆనందం కలిగిస్తుంది, ఎందుకంటే మా మిత్రులే విష్ణు గారు. ఇక్కడ మన స్థానికంగా మనం గెలవడం అన్నది, మన గెలుపును మన స్థానికులు చూడటం అన్నది చాలా మర్చిపోలేని విషయం. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు 11 సార్లు ఇచ్చారు సైమా, ఇందులో ఇది 4వసారి నేను పొందడం, చాలా గర్వంగా అనిపిస్తుంటుంది ఇన్నిసార్లు ఈ పురస్కారం పొందడం. మళ్ళీ ఈసారి మా ఆవిడతో పాటు రావడం ఈ పురస్కారానికి, తన ఎదురుగా ఆ పురస్కారం తీసుకోవడం కూడా చాలా చాలా ప్రత్యేకమైన విషయం. మేడం మీరు చెప్పండి ఎలా ఉంది మీకు సైమాలో పార్టిసిపేట్ చేయడం? ఇప్పుడు సార్ అన్నట్టు మీ చేతుల మీద తీసుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది అన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపించింది, లైవ్గా చూశాను కదా ఆయన అందుకోవడం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండ్ విషింగ్ యూ మెనీ మోర్ అవార్డ్స్. తప్పకుండా అండి, థ్యాంక్ యూ, తప్పకుండా.